మొదటి లిస్టులో కేటాయించారు మధిర భద్రాచలం మధిర ఎస్సీ స్థానం భద్రాచలం ఎస్టీ రిజర్వ్ స్థానాలు రెండిట్ల మాత్రమే కేటాయించారు మధిర నుంచి మల్లు బట్టి విక్రమార్క భద్రాచలం నుంచి పొడెం వీరయ్య ఇంకా 8 స్థానాలకు టికెట్లు కేటాయించాలి అక్కడ నుంచి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పేరును కూడా హోల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పొంగిలేటిని పాలేరు నుంచి పోటీ చేయమని అధిష్టానం అంటుంది పొంగిలేటి మాత్రం కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు అలాగే తుమ్మల పేరును కూడా హోల్ చేశారు రేణుకా చౌదరి పేరును కూడా హోల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8 స్థానాల్లో ఇంకా క్లారిటీ రానట్టుగానే కనిపిస్తుంది ఒకసారి మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడదాం ఉదయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కేవలం 2 స్థానాలను మాత్రమే ప్రకటించారు మిగిలిన వాటి విషయంలో ఏ విధంగా క్లారిటీ రాలేదు ఎస్ రోహిత్ ఎవరు ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధిష్టానం అయితే ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి ఎప్పుడు ప్రత్యర్థుల అంచనాలకు అందని విధంగానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి కేవలం సిట్టింగ్ స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినాయి ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిఎల్పీ నేత బట్టి విక్రమార్కకు మరో అవకాశం కల్పించి అదేవిధంగా డిసిసి అధ్యక్షుడు ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నటువంటి భద్రాచలం ఎమ్మెల్యే పొదం వీరయ్యకు కూడా మరో అవకాశం కల్పించింది కానీ అందరూ అనుకున్నారు పూర్తిగా వామపక్షాలతో పొత్తులో భాగంగా సిపిఎం కు భద్రాచలం స్థానాన్ని కట్టబెట్టారు అక్కడ నుంచి పొదం వీరయ్యకు స్థానచలనం కల్పిస్తారు ఆయన పినపాక నుంచి రాగా కాంతారావుకు అపోనెంట్ గా బరిలో దిగుతారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం తరఫున ఒక అభ్యర్థిత్వాన్ని కూడా తనకే కట్టబెడతారని ఒక ప్రచారం అయితే జరిగింది కానీ అంచనాలకు అందని విధంగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది కేవలం మనకు అందుకున్న తాజా సమాచారం ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం కొత్తగూడెం స్థానాన్ని సిపిఐకి మాత్రమే కట్టబెట్టినట్లు మనకు ప్రస్తుతం తాజా సమాచారం అయితే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది కానీ ఒక క్లారిటీ మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ కొన్ని స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇచ్చిందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది ప్రధానంగా పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిత్వానికి ఇప్పటికే ఖరారు చేసినట్టు మనకు సమాచారం అందుంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టినట్టు సమాచారం అయితే ఉంటుంది మొత్తంగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది కేవలం సిట్టింగ్ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించడం వెనుక అసంతృప్తులను బుజ్జగించేందుకు నేరుగా అగ్రనేతలు రంగంలోకి దిగే అవకాశం ఉంది స్పష్టంగా ఈ నెలలో బస్సు యాత్ర ఉంటుంది కనుక ఖచ్చితంగా అసంతృప్త నేతలతో కూడా హైదరాబాద్ కు తరలించి అక్కడ ఒక కీలక సమావేశం అగ్రనేతల సమక్షంలోనే ఒక ప్రమాణ పత్రం కూడా అంటే హైకమాండ్ కు సంబంధించిన నేతలంతా కూడా నేరుగా రంగంలోకి దిగి అసంతృప్తులకు కీలకంగా హామీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఆ తదనంతరమే మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేసింది ఈ రోజు మ్యాన్ బి ఫామ్ లు కూడా అందించనుంది సో ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలను పెంచి పోషించే పరిస్థితి లేదు ఒకవేళ బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షణ కానీ బీఆర్ఎస్ వ్యూహాలకు చెక్ పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే సిట్టింగ్ స్థానాలకి మరో అవకాశం కల్పించి మిగిలిన స్థానాలు మాత్రం మరికొద్ది రోజుల్లో వెల్లడించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా నిజామాబాద్ వెళ్దాం నిజామాబాద్ నుంచి మొదటి లిస్ట్ గురించి సమాచారం అందించడానికి గంగారెడ్డి అందుబాటులో ఉన్నారు గంగారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎన్ని స్థానాలకు మొదటి లిస్ట్ లో ప్రకటించారు రోహిత్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి లిస్ట్ లో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ముగ్గురు ప్రకటించింది ఆర్మూర్ సంబంధించిన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అదేవిధంగా బాల్కొండకు సంబంధించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి బోధనకు సంబంధించిన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి ఈ ముగ్గురు అభ్యర్థుల లిస్ట్ అయితే మొదటి దఫాలో కరారని మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటాయి 9 నియోజకవర్గాల్లో ముఖ్యంగా కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేసిన తర్వాత అక్కడ నుండి షబీరాలి పేరు ప్రతిపాదనకు పంపారు కానీ మొదటి దఫాలో లిస్టు రాకపోవడం ఆ విధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి మదన్ మోహన్ అదేవిధంగా సుభాష్ రెడ్డిలు ప్రయత్నం చేస్తున్నారు మదన్ మోహన్ ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆశపడుతున్నారు అతను కూడా ఢిల్లీలో మకాం వేశారు రెండవ లిస్టులో ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వర్గాలు చెప్తున్న పరిస్థితి ఏదో కనిపిస్తుంది జుక్కల్ నుంచి సౌదాగర్ గంగారం లక్ష్మీకాంతరావు పేర్లు వినిపించినప్పుడు కూడా సౌదాగర్ గంగారంకు ఫైనల్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలు చూసుకుంటే బాన్సాడ నియోజకవర్గం అత్యంతంగా స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి సుభాష్ రెడ్డినా లేదా కాసుల బాలరాజున మరో వ్యక్తిన కాంగ్రెస్ పార్టీలోకి నుంచి టికెట్ ఇచ్చేది కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు ఏదైతే ఇప్పుడైతే బోధన నియోజకవర్గం నుంచి పొద్దుగుడి సుదర్శన్ రెడ్డిని కన్ఫర్మ్ చేసింది కామారెడ్డి నిజామాబాద్ అర్బన్ నుండి కూడా మా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పేర్లు కూడా ప్రకటించే అవకాశం అయితే ఇద్దరిలో ఎవరికి ఒకరికి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో మకాం వేశారు మహేష్ కుమార్ గౌడ్ కాదంటే ధర్మపురి సంజయ్కి వచ్చే అవకాశం ఉంటుందో తెలుస్తుంది కానీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో
मुंडूर काप संबंधी अंशा चूस धर्मपुरी संजय की टिकट अच्छे अवकाश अदे पर्व निजाबाद रूरल निजकवर्ग गतमी एमएलसी अर्कल नरसारे भूपति रेडी तो मजी मार्केट कमी चैरम नागेश रेड्डी पोट पड़ता मोत विन पेर मजी मंत्री मंडा वेंकटेश्वर रा कांग्रेस की वस्तु कांग्रेस पार्टी जॉन अने कदर्ण में निजाबाद रूरल निजकवर्गर की टिकट इतने को మొత్తానికి రెండో లిస్ట్ లోనో మూడో లిస్ట్ లోనో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థుల పేరైతే ప్రకటన వచ్చాయి. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మూడు అభ్యర్థుల ప్రకటన చేశారు. అదేవిధంగా ఆర్లో పొందూరు వినయ్ కుమార్ రెడ్డి, భోజన సురేష్ బాల్కొండ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు అభ్యర్థులు ప్రకటన చేయడంతో కాంగ్రెస్ పార్టీ కొంత ఉత్సాహం ఉంది. ఆ ప్రాంతంలో కూడా ముత్యాల సునీల్ కుమార్ ఏదైతే గతంలో బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేశారో రెండో స్థానం నిలిచిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అతనికి టికెట్ ఇచ్చి అతనికి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం ముందుకుని ఆయనకే టికెట్ ఖరారు చేసింది. నిజామాబాద్ మాజీ మంత్రి భోజన్ నుండి సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ఎవరు రెండో అభ్యర్థి లేకపోవడం అతనికి ఖచ్చితంగా టికెట్ ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కూడా భోజన్ నుండి ఖరారు చేసింది. ఆర్మో నుండి ఇటీవల బీజేపీకి జాయిన్ అయిన పొందుతుంది వినయ్ కుమార్ రెడ్డికి ఆర్మో టికెట్ ఖరారు చేసింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో గట్టి పోటీ ఉంది, గట్టి పలుకుబడి ఉన్న నేతలు కావడం అవసరం ఉన్న నేతలు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డికి టికెట్ ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ భావించి నిజామాబాద్ జిల్లా ముగ్గురికి మొదటి దఫలో లిస్టు ఖరారు చేసింది. 25 మందితో కూడిన మొదటి లిస్ట్ ను కాంగ్రెస్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో విడుదల చేసింది. కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఈ లిస్ట్ ను విడుదల చేశారు. ఎటువంటి విభేదాలు లేని చోట, ఎటువంటి అసంతృప్తులు ఉండవు అనుకున్న మొత్తం 55 స్థానాల్లో మొదటి లిస్ట్ ను విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే నాగర్ కర్నూలు నుంచి